కొన్ని కథలు జీవన వాస్తవికతను ప్రతిబింబిస్తూ సార్వజనీన సత్యాలుగా నిలుస్తాయి. ఒక శాశ్వతత్వం సిద్ధించడానికి అలాంటి కథలు రాయాలనే తపన ప్రతి రచయితకు ఉంటుంది. తగిన తాత్విక భూమికను ఏర్పరచుకుని కథను ఒక కళావస్తువుగా మలచడానికి కథకుడు శ్రమపడితీరాలి. మానవతా విలువలు పెంచి పోషించే కథలంటే శ్రీ దాట్ల దేవదానరాజు గారికి చాలా ఇష్టం. ఒక జీవిత సత్యాన్ని ఒక నైతిక సంఘర్షణని ఆవిష్కరించినప్పుడే కథా ప్రయోజనం నెరవేరుతుంది అంటూ తాను ఈ కథను ఎందుకు రాస్తారో శ్రీ దేవదానరాజు గారు చెప్పడం జరిగింది. శ్రీ దాట్ల దేవదానరాజు గారు యానాం కథలు అనే పుస్తకాన్ని కూడా వ్రాయటం జరిగింది. వీరు రాసిన కథల గోదావరి అనే సంపుటిక నుంచి కిటికీలుంచి గోదావరి అనే కథను మనం ఇప్పుడు విందాం. ఏట కోసం వెళ్ళి నీటిలో బిడ్డేసినట్టయినది బతుకు, మెల్లగా తనలో తాననుకుంది గంగి. ధర్మారావు విన్నాడు. బుట్టలోంచి చిన్న పెద్ద చేపల్ని వేరు చేసి సంచుల్లో సర్దుతున్న వాడల్లా ఆగి గంగికేసి చూశాడు. నీకు ఇదేం రోగం వచ్చిందే? ఉన్నట్టుండి నీకేదో లోటు చేసినట్టు ఊరికి ఇదైపోతావు. బతుక్కేం బంగారం కదా, ఎవడి మోచేతి నీళ్లు తాకుండా ఎవడిని అడుక్కోకుండా ఒకరికొకరం తోడుగా బతుకున్నావా లాక్కొస్తున్నాం కదే, ఇంకేటి అన్నాడు ధర్మారావు విసుగ్గా. యథాలాపంగా అనేసాడు గాని గంగి బాధ తెలుసు, గంగి కోరిక తెలుసు. కూర కట్టి పెట్టుకున్న చేపల్ని గరకు రాతి మీద తోగుతుంది, కొలుసులు లేకుండా గీకిపారుస్తోంది. అవును మరి, ఏసాడు గాలం తగిలింది చేప అన్నట్టుందా? కడుపు పండినప్పుడే ఏనుగీకినట్టు తెలిసిందా? సొంతానికి పరాయిదానికి తేడా లేదా? ఎన్నుకున్నా లోటు లోటే కదా. పడవ రాట కట్టిన కత్తిపెట్టి తీసింది, చేపల్ని ముక్కలు ముక్కలుగా కోసింది, శుభ్రంగా కడుగుతోంది. ధర్మారావు మరి మాట్లాడలేదు. మెడ చుట్టూ చేతులేసి వీపు మీదకెక్కి ఊగుతున్న రాముడుగాడిని నెమ్మదిగా దించాడు. రెండు సంచుల నిండా చేపల్ని నింపుకుని పడవ నుంచి కింద గెంతాడు. ఒడ్డున నడవసాగాడు. కనుమరుగయ్యే వరకు ధర్మారావును చూస్తూనే ఉంది గంగి. చప్పుడైతే ఇటు తిరిగింది. పిల్లలు రాము గౌరీ పడిచెక్క మీద నుంచి దూకుతూ గెంతుతూ ఆడుకుంటున్నారు. అది పిల్లల్లోకం. మందంగా ఉండే రేకు దానిమీద ఇనుప పొయ్యి, చిదుగులు, వంట చెరకుగా ఉపయోగించే నీటిలో కొట్టుకొచ్చిన చిన్న చిన్న పుల్లలు పొయ్యిలోకి దూర్చి కొద్దిగా కిరసనాలు పోసింది. వెలిగిచ్చిన అగ్గిపొలను గాలికి ఆరిపోకుండా దోసులు ఒగ్గి పుల్లల్ని అంటించింది. గిన్నె తీసుకుని నీళ్లు పోసి ఎసరిపెట్టింది. ఊదుడు గొట్టం చేతిలోకి తీసుకుంది. దాని అవసరం లేదు, వీస్తున్న గాలి చాలు పొయ్యి మండటానికి. గంగి ఒడ్డుకేసి దృష్టి సారించింది. ఉదయాన వ్యాయామం కోసం నడిచేవాళ్ళు, చేపల పాట దగ్గర చౌకగా దొరికే చేపల కోసం వచ్చేవాళ్ళు, లంకల్లోకి వ్యవసాయ పనుల కోసం వెళ్ళేవాళ్ళు, గోదావరి తీరం పొద్దుటేళ సాయంత్రం సందడిగా ఉంటుంది, ఇంచక వాళ్ళంతా ఇళ్లకు వెళతారు, ఇష్టమైనవి తింటారు, కావలిస్తే హోటళ్లలో భోజనాలు చేస్తారు, సినిమాలు టీవీలు చూస్తారు. ఆ ఆనందం తమకేది, తనది నూతిలో కప్ప జీవితం, ఇరుకైన జీవితం, మార్పు లేకుండా ఒకేలా సాగిపోతున్న జీవితం. దానికి సాయం కడుపు పండని జీవితం, ఎవరి మీద నింద వేయాలో తెలియని జీవితం. గోదారి కేసు ముఖం తిప్పింది. మోకాళ్లపై తల పెట్టుకుని నిదానంగా చూసింది. వారచూపుతో చూస్తుంటే కిటికీలోంచి గోదారిని చూస్తున్నట్లుంది. గోదారంతా బల్లపరుపుగా ఉంది. కిటికీ చిన్నదే కానీ చూసే చూపు విశాలం. మసగ్గా అవతల ఒడ్డున ఉన్న దుర్గ గుడి అవపడుతుంది. అక్కడక్కడ వేటనావలు, మధ్యలో మోటార్ శబ్దంతో నీటి మీద నాజుగ్గా జారుతూ వచ్చే ఇసుక నావలు, అంతా చెట్టు చేమా కనిపించే నీటిమయం. బతుకు పోరాటాల్లో ఎవరి పరుగులు వారివి? నీటూడ్చింది గంగి. ఊడుపుగా విసిరిన వలలో చిక్కిన చేపల్లా అయింది తన బతుకు. ఆనుపాను తెలియని ముచ్చటల మధ్య గడిచిపోతోంది కాలం. తను ఎలా ఉండాలో తనకే తెలియని పరిస్థితి. ఒకళ్ళకు చెప్పుకుంటే తీరేది కాదు, ఒకళ్ళు తీర్చేది కాదు. ఎవరి బాధలు కష్టాలు వారివి? గుండెలోంచి తన్నుకొచ్చిన లబ్డబ్ శబ్దంలా మనసు కుదురుగా ఉండదు. ఇంత భూ ప్రపంచకంలో తనకుండే నేల ఎంత, 2 సెంట్లు, ఇళ్ళెంత, ఒంటి నిట్రాడ గురిసె.
ఎండు కొబ్బరాకులు దడి కట్టిన గదులు ఇల్లు అని చెప్పుకునే దానిలో నెలకు వారం రోజులు ఉండటం గొప్ప. మిగిలిన రోజులన్నీ నీళ్ల మీదే సవ్వారియే. ఇంటి దగ్గర ఇసుమంత మట్టి లేదు, మట్టిలోంచి తొంగి చూసే పచ్చని మొక్క లేదు, పూలు లేవు, పూల వాసన లేదు. నిత్యం తడిలో నానాలి, పైగా చేపల కంపు. కష్టమంతా తింటే కరిగిపోయేదే దాచుకునేది కాదు. సముద్రంలో కురిసేటి వానల, రాత్రంతా వేట తిప్పలు, జాగారమే. నిద్ర ఉండదు, కంగుమని మోగినా జలజల జారినా రవ్వంత సంతోషం. గోదావరి తీరాన పొద్దుటాల నుంచి లంగరేసిన గూటి పడవలా ఉన్న చోటునే ఉన్నట్లే. ధర్మాల మావ మంచోడే, కాకపోతే ఆడిదంతా పీత నడక బద్ధకం. విదిల్చుకుని పనిలో పడ్డాడా ఉల్డరగడు అనుకుంది. ముగ్గుణ్ణి ధర్మాల మామ అని పిలవటం తనకెంతో ఇష్టం. తనకు మాత్రం పనేముంది, పిల్లగాళ్ళకు స్నానం చేయిస్తుంది, పిల్లదానికి పేలు చూస్తుంది, జడలు వేస్తుంది, పాచిగిన్నెలు కడుగుతుంది. ఈ పడవే ఇల్లు, శుభ్రంగా ఉండేలా చూస్తుంది. ధర్మాల మామ రాత్రి కష్టఫలాన్ని ఒడ్డున జరిగే చేపల పాటకు పట్టుకెళ్తాడు. అక్కడేమో చేపలు రొయ్యల సంచుల్ని తట్టల్ని వరుసగా క్రమంలో పెడతాడు. నేల మీద గోని సంచి పరిచి సరుకు వేలం వేస్తాడు. ధర నిర్ణయించి హెచ్చు నుంచి తక్కువకు వెలకడుతూ పాట పలుకుతారు. ఏ మొత్తం దగ్గరికి ఎవరు చేయి చాపుతారో లేదా నోరు తరుస్తారో వాళ్ళకు ఆ గుట్ట సొంతమవుతుంది. ఒక్కోసారి పెద్ద చేప ఏదైనా దొరికితే పాటదారుకు తెలియకుండా దారిలోనే అమ్మేస్తారు కొంతమంది. వాళ్ళకు తెలిస్తే పీచి అని అసుమంటి పనులు చేయడానికి ధర్మాల మామ ఇచ్చగించడు. ధర్మాల మామంటే పడి చచ్చే ఆడది ఒక్కటి ఉందట, అంతా వట్టిదని పేమార్కం చేస్తాడు. పెద్దింటి రంకు పెద్ద మనిషి బొంకు ఈదికి రావంటారు. చిన్న సంసారాల కథ చెప్పేది ఉంది, అవన్నీ ఇంటి కాలక్షేపాల కథలవుతాయి. కొన్ని గుట్లు రట్టవుతూనే ఉంటాయి, అంతా బట్టబయలు. ఉపకారం చేసే వాళ్ళు ఉండరు కానీ బొక్కలు ఇదికే వారికి లోటేముంది. అయినా ఆడి మాట తను నమ్ముతుంది. ఆడికి అలాంటి బుద్ధులు లేవు. అప్పుడప్పుడు మోతాదుకు మించకుండా తాగుతాడు. మధ్యాహ్నం దాకా అయిపోలేడంటే మందు బిగించి వస్తాడన్న మాట. తాగాడంటే నోట్లోంచి మాట రాదు, ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతాడు. పిల్లల్ని గారాభంగా చూసుకుంటాడు, తినడానికి అవి ఇవి తెచ్చి పెడతాడు. ఒడ్డు నుంచి బెడ్డలేసే రకం కాదు, ఒకళ్ళ జోలి గొంతు లేదు. తన మానాన తనుంటాడు, ఎదుటోడికి సాయం చేసే నైజం. ఉన్నది తృప్తి అనుకోక మరి తనకెందుకు దుఃఖం? ధర్మాల మామ నాయన కథ చెప్పుకోవాలి. అప్పు లేకపోతే ఉప్పు గంజైన సాలు అనే రకం కాదు. అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరాల్సిందే. తన ఇష్టాల విషయంలో రాజీ పడడు. సరసమైనడు, జల్సా పురుషుడు. ఆయన గారు చెప్పే కథలకు జనం చప్పట్లు కొట్టి ఈలలేసేవాడు. బోలెడు సత్కారాలు పొందేవాడు, పాటలు కట్టి పాడేవాడు. అత్త తను వెళ్ళిన ప్రతిసారి రాముడి తల్లి కౌసల్యాదేవి గురించి ఎక్కువగా చెప్పేవాడు. ఆ మహాతల్లి ఆ సాధ్వీమణి అంటూ కౌసల్య భర్తను ముగ్గురు ఆడాళ్లతో ఎలా పంచుకునేదో రసవత్తరంగా చెప్పేవాడు. ఓ వంక అత్త ముఖం కేసి చూసి కన్ను కొట్టి చెప్పేవాడు. వెర్రిముఖం అత్త ఆనందం ఇంతింతని చెప్పతరం కాదు, పెట్ట కథలుగా కృష్ణుడు గోపికలు గురించి చెప్పేవాడు. అత్త అమ్మాయికురాలు భర్త మాటలు కిమ్మనకుండా నమ్మేసేది, చేసే పనులకు అండగా ఉండేది. మొగుడనేవాడు కొన్నాళ్లపాటు ఇంటి పట్టున ఉండకపోయినా అడిగేది కాదు, కథలు చెప్పడానికి ఊళ్ళు తిరుగుతున్నాడనుకునేది. అతను వెలగబెట్టే రాసకార్యాల గురించి ఊరందరికీ తెలుసు. అత్త వట్టి వెర్రి బాగుంది. ఏమిటిది అత్త, కొంచెం అదుపులో ఉంచుకో, అవసరమైతే గదమాయించు, లేకపోతే దక్కడు అని అంటే కోపంగా చూసేది, రుసరుసలాడేది, రయ్యమ్ముని ఎగిరిపడేది. అత్తకి అదంతా అదో గొప్ప. మగాడన్నాక సవా లక్ష పనులుంటాయి, పదే పదే విసిగించకూడదు. మగాణ్ణి గుంజ కట్టి పడేయలేమే కోడలా, కష్టం వచ్చినా సర్దుకుపోవాలి అనేది. ఇన్ని ఇందాలు చెప్పినా మొగుడి మీద ఏగవాలనిచ్చేది కాదు. ధర్మాల మామకు తండ్రి బుద్ధులు రాలేదు. అదే సంతోషం, అదే 10,000 అని మొగుడి గురించి అనుకుంది గంగి. అత్తమామలు ఒకళ్ళ తర్వాత ఒకరు పైలోకానికి పోయారు. వాళ్ళుంటే రోజూ సాధింపే,
రోజు ఏదో వంకన పిల్లలు పుట్టడం ఆలస్యం కావడం గురించి అడుగుతుండేవారు. కథలమ్మ అయితే మరీను ఆయన వేలు ఎప్పుడూ తన వైపే చూపించేది. మా ఓడికి సూదిలో దారం ఎక్కించడమే తెలియదురా, చిన్న వయసు నెమ్మదిగా పనులు పని నేర్చుకుంటాళ్ళే. అయినా గాని వారికి కాలి ఏది, రేయింబ వాళ్ళు వేట, వలల బాగు, పడవ మరమ్మతులు వీటికే సరిపోతుంది. ఇక పేళ్ళాం పక్కలో తోంగోటం ఎక్కడా, పెళ్ళైన సంవత్సరం నుండి ఇదే గోళ. ఈ మాటలు జనమ్మ జనేవాడు. తను సిగ్గుపడిపోయేది, ధర్మాల మా ముఖం ముడుచుకుపోయేది. గతం నుండి బయటపడటానికి చాలాసేపట్టింది తండ్రికి. ధర్మాల మామ ఇంకా రాడేం, ఎక్కడికి ఉడాయించినట్టు. సాయంత్రం ఏటకు బయలుదేరేలోపు వల బాగు చేసుకోవాలి. ఇంకా ఇద్దరు మనుషులుంటేనే కాని తెమలదు, కుదురుగా కూర్చొని చేయాలి. మర్చిపోయాడేమో. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండగా ఉంది. పిల్లలకి అన్నాలు తినిపించి గూడులోకి పంపేసింది. నమశివాయ బట్టల షాప్ నుంచి చీర పట్టుకొస్తానన్నాడు. అందుకే ఆలస్యమైందేమో. చీర తెత్తాడా, లేకపోతే అప్పట్లాగా మర్చిపోయానని చెబుతాడా? చూడాలి. ఎట్టకేలకు వచ్చాడు. ఒంటరిగా కాదు, నాగమ్మను తోడు తీసుకుని. నాగమ్మకు చెయ్యి అందించి పడవలోకి తీసుకొచ్చాడు. నాగమ్మ ఆయాసపడుతోంది. తనలో తాను ఏదో గొణుక్కుంటోంది. చిరాగ్గా ఉంది. ముఖం పారిపోయి ఉంది. జుట్టు చిరిగిపోయి ఉంది. చేతులు మురికిగా ఉన్నాయి. గాజులు విరిగి చర్మం గీసుకున్న చోట రక్తం. ఎవరితోనో దెబ్బలాడి వచ్చినట్టుంది. ధర్మాల మామ చెంబుతో నీళ్లు తీసుకొచ్చి చేతులు తుడిచాడు. నాగమ్మ ఎవరినో తిడుతున్నది, శాపనార్థలు పెడుతున్నది. నాగమ్మకు 70 ఏళ్ళుంటాయి. దాని కొడుకు కోడలు తెలిసిన వాళ్లే. ఏమొచ్చిందో. కాసేపటికి తేరుకుంది. తన కేసు చూసి నీరసంగా నవ్వింది. దగ్గరగా వెళ్ళగాని భుజం మీద చేయి వేసింది. ఓలమ్మో గంగి, చల్లని తల్లివి, నువ్వే నా కోడలివి. ధర్మ నా కొడుకు, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు. ఏడుపు మొదలెట్టింది. తనని మామని పట్టుకుని అల్లుకుపోయింది. ఊరుకో అమ్మా, ఇంకా ఏటికి భయం లేదు. నువ్వు మాతోనే ఉంటావు. నేను ఎక్కడికి పంపను. ఏండే మాతోనే కలువ గంజి తాగి ఉంటావు అన్నాడు ధర్మాల మామ. మరో 6 గంటకు అసలు విషయం తెలిసింది నాగమ్మ మాటల్లోనే. మన బంగారం మంచిదైతే ఈ తిప్పలెందుకు. కొడుకన్నవాడి అవసరం ఇప్పుడే కదా. పెళ్ళాం బెల్లం ముక్క, తల్లేమో అల్లం ముక్క. నంగనా చిమ్ముండ కొంగు కట్టుకుని అడుగుతున్నది. 9 నెలలు మోసి కనింది ఊరికే పోయింది. అయినా నా కొడుక్కి బుద్ధేమైంది. లోకంలో అమ్మకు కూడెట్టని వాళ్ళు నాశనమైపోతారు. రోగాలతో తీసుకుని తీసుకుని చస్తారు యాదవ్వలు. పుట్టగతులు ఉండవున్నాయాళ్ళకి ఇళ్ళు అంతే. వద్దే, ఎంతైనా కొడుకు కోడళ్లే కదా, కడుపు చించుకుంటే కాలమే పడుతుంది. వద్దొద్దు వాళ్ళని ఏమనకు. ధర్మాలమా ఊరుకోపెట్టడానికి ప్రయత్నించాడు. దాంతో రెచ్చిపోయి బూతులంకించుకుంది. అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూనే ఉంది. తిట్టడానికి మాత్రం ఓపిక వచ్చినట్టుంది. అలా వాగుతూనే ఉంది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. గంగి చివాలను లేచింది. గూటులో పడుకున్న పిల్లల చెంతకెళ్ళింది. వాళ్లను ఆనుకుని నడుం వాల్చింది. ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. కడుపు పండాలి. సొంత రక్తం పంచుకుని పుట్టినోళ్ళైతేనే పిల్లలని, ఆళ్ళైతేనే ఉద్ధరిస్తారు, సుఖపెడతారు అనుకున్నాను. ఇదేంటి, నాగమ్మ సొంత బిడ్డలు జాలి లేకుండా ఉన్నారు. కన్న తల్లిని గట్టిగా కొట్టి ఈడ్చి దిక్కున్న చోట చెప్పుకోమని వాకిట్లోకి విసిరేస్తారా? నెమ్మదిగా లేచి దుమ్ము దులుపుకుంటుంటే వెనగ్గా వచ్చి కాళ్ళతో తన్నుతారా? ఎంత దారుణం. వాళ్ళు అసలు మనుషులేనా? మనసులోనే ఈసడించుకుంది. రాలిన పండుటాకులమ్మించి నడుస్తున్న చప్పుడు ఎవరో ఎవరినో గొంతెత్తి అరచి నిలదీస్తున్నట్టు ఉద్వేగ భావచలనాలు, అక్కరకొచ్చే జీవన సత్యాలు, మనసులో లోపల పొరల్లో రగిలిన మాటల పిడుగులు. గతంలో 9 మాసాలు మూసి కనగానే బిడ్డ దక్కనప్పుడే గర్భశోకం అనుకునేవారు. ఇప్పుడలా కాదు.
బిడ్డ పెరిగి గడ్డాల నాడు అన్నం ముద్ద తినిపించకుండా ఏడిపించి ఇంటి బయటకు విసిరేసినప్పుడే చెడ్డ పుట్టుక అనుకుంటున్నారు. అనుక్షణం మీ క్షేమం కోరి పితపకాలంలో ఉద్ధరిస్తారని కళ్ళు కన్నవాళ్లు రావాళ్లు. నిద్రలో మెలకు వచ్చి ఏడిస్తే చిచ్చుకొట్టి ఉచ్చతడిసిన దొడ్డి అంటిన పక్కను ఉతికి ఎక్కడికి వెళ్లినా గంటలసేపు ఎత్తుకుని క్షణం క్షణం గొడుగు పట్టి కాపాడి ముళ్ళు గుచ్చుకుంటే దెబ్బ తగిలితే జ్వరం వస్తే కళ్లల్లో ఒత్తులు వేసుకుని కాపలా కాసిన వాళ్ళు. మీకేం రోగం వచ్చిందిరా, చచ్చేదాకా పడి ఉండండని ఉచ్చకంపుల మధ్య కుక్కి మంచల్లో వేళకు కూడెట్టకుండా మూలగదిలో పడేసి ఏం బావుకుందామనుకున్నారా? మీ పిండం కాకులు పెట్ట, మిమ్మల్ని బూడిద చేయ, ఈడ్చుకు వెళ్లి నరక కూపంలో పడేయ్య. మనిషిని మనిషిగా చూడండిరా, కనీసపు మానవత్వం చూపడానికి కడుపునే పుట్టక్కర్లేదురా, అనుబంధాలు ముఖ్యంరా. గంగికి తలుపులు తెరుచుకున్నట్టయింది. అప్పుడేదాకా లేని ఎరుక ఏదో తన గదిలోకి ప్రవేశించినట్టయింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్టయింది. ధర్మాల మామ గొప్పతనం ఏమిటో అర్థమైంది. అసలు ధర్మాల మామ చేసిందేమిటి? పెద్ద ఆసుపత్రి దగ్గర అనుకుని ఉన్న పెంట కుప్పలోంచి రాముడు గాని తీసుకొచ్చి ఈడు ఈ రోజు నుంచి మన రక్తం పంచుకుని పుట్టినోడని ఒడిలో పడేసినప్పుడే తెల్లబోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఊరి పులిమేర అమ్మోరి గుడి దగ్గర నుంచి ఎవత్తో కనిపారేసిన గౌరిని తీసుకొచ్చినప్పుడు కోప్పడింది. అంత ఇష్టం లేకుండానే సహజంగా పిల్లల పట్ల ఉండే ప్రేమ మమకారంతో సాకుతోంది. కిటికీ లోపలి చీకటికి వెలుగు ద్వారం. కిటికీలోంచి చూస్తే గోదారి తల్లి నిర్మలంగా ఉంది. తీరాన్ని ఢీకొడుతున్న అలలు మాత్రం ఏవో జీవన పాఠాలు చెప్తున్నాయి. అంతా మామూలే అన్నట్టుగా పడవ అటూ ఇటూ ఊగుతుంది. బయటి లోకం డబ్బు సంబంధంతో నిండి అసూయ స్వార్థంతో కునారిల్లుతోందని నాగమ్మని చూసి తెలుసుకుంది. పిల్లలిద్దరినీ నాగమ్మ ఒడిలో ఉంచింది. నాగమ్మ కంటి నుండి జలజలా కారుతున్న కన్నీళ్ళని చెంగుతూ తుడిచింది. ధర్మారావు కేసి ప్రసన్నంగా చూసింది. నాగమ్మ నా అత్త, వీళ్ళు మన పిల్లలే. వాడుతున్న మందులు పనిచేస్తాయేమో, ఇంకా పిల్లల కోసం పాకులాడద్దు, నీ వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో అని నెమ్మదిగా ధర్మారావుతో అంది గంగి. సరే సరే, మనం మరింత కష్టపడదాం, నలుగురం ఐదుగురు అయ్యాం, ఇక ఈ రోజు నుంచి నిషాజోలికి వెళ్ళని వెళ్ళను హాయిగా నవ్విస్తూ అన్నాడు ధర్మారావు. మానవత్వం గుబాళించిన వేళ ఇది. ఆ పరిమళం దిగంతాల వరకు పాకుతుంది. ఆకాశం నుండి చిరుజలులు కురవసాగాయి. విన్నారుగా కిటికీలోంచి గోదావరి, శ్రీ దాట్ల దేవదానం రాజుగారు రాసిన కథ. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినటం కోసం కళ్యాణాస్ ఐ మై వాయిస్ని, ఈ పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు.